హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టయోటా ఇన్నోవా క్రిస్టా మాన్యువల్ కారు బటన్ స్టార్ట్ అండ్ స్టాప్ అనేది ఎలా చేయాలి అనే దాని గురించి ఒక సబ్స్క్రైబర్ మాత్రం మనని ఒక క్వశ్చన్ అడిగారు. అంటే మన ఇన్నోవా క్రిస్టాని బటన్ స్టార్ట్ మాన్యువల్ కార్ అనేది బటన్ స్టార్ట్ అనేది ఎలా చేయాలి, ఎలా ఆఫ్ చేయాలి అని అడగడం జరిగింది. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఇన్నోవా క్రిస్టా అనేది మాన్యువల్ కార్ అండ్ ఆటోమేటిక్ కారు బటన్ స్టార్ట్ స్టాప్ ఎలా చేయాలో క్లియర్గా చూపిస్తాను. ఇన్నోవా క్రిస్టా ఇదైతే మాన్యువల్ కారు బటన్ స్టార్ట్ అన్నట్టు. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, మాన్యువల్ ఉన్నప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి, ఆటోమేటిక్ ఉన్నప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి అని అనుకుని చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మీకు ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ అని కనిపిస్తుంది కదా. ఓకే, ఇది మాన్యువల్. ఇలా మాన్యువల్ ఉన్నప్పుడు మనం బండ్లోకి వచ్చిన తర్వాతకి ఇక్కడైతే మనకు ఓన్లీ మనకు రిమోట్ అయితే ఉంటుంది, కీ అయితే ఉండదు. చూడండి, మనకైతే ఇలా రిమోట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ న్యూట్రల్ పాయింట్ని చూసుకోవాలి. చూసుకున్న తర్వాతకి ఇదేం చేయాలంటే డైరెక్ట్ ఇట్లా స్టార్ట్ చేస్తే కాదు, ఎందుకంటే మనకు ఖచ్చితంగా క్లచ్ అనేది ప్రెస్ చేయాలి. ఇక్కడ గమనించండి, ఈ క్లచ్ ఉంది కదా, ఈ క్లచ్ అనేది పూర్తిగా నొక్కిన తర్వాతకి ఇక్కడ ఈ బటన్తో జస్ట్ ఒక్కసారి నొక్కి వదిలేస్తే స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇప్పుడైతే మీకు స్టార్ట్ అయింది, ఇంజన్ సౌండ్గానే కనిపిస్తుంది. సో ఖచ్చితంగా క్లచ్ అనేది ఒత్తాలి. క్లచ్ అనేది ప్రెస్ చేసిన తర్వాతకి జస్ట్ ఈ బటన్ ఇలా ఒక్కసారి ప్రెస్ చేసి వదిలితే స్టార్ట్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఆపాలన్నప్పుడు జస్ట్ ఇది బటన్ ఒక్కసారి నొక్కేస్తే ఆఫ్ అయిపోతుంది. సో ఈ కీ అనేది మీరు ఇక్కడ జోబులో పెట్టుకోవచ్చు, కార్లో ఎక్కడైనా పెట్టచ్చు. సపోజ్ ఇప్పుడు నేను క్లచ్ ప్రెస్ చేయకుండా స్టార్ట్ చేస్తాను, ట్రై చేస్తాను, చూడండి స్టార్ట్ అయితే కాదు. ఓకే చూడండి, ఇక్కడ చూడండి స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, ఎలాంటి సౌండ్ లేదు, జస్ట్ మనకి ఇగ్నిషన్ ఒకటే ఆన్ అవుతుంది, కానీ బండి అనేది స్టార్ట్ కావట్లేదు. చూసారా, ఇగ్నిషన్ ఆన్ అయింది కానీ స్టార్ట్ అయితే అవుతలేదు. సో ఖచ్చితంగా ఈ ఇక్కడ క్లచ్ అనేది ఖచ్చితంగా ప్రెస్ చేయాలి. కింద క్లచ్ అనేది నొక్కిన తర్వాతకి ఇలా ఒక్కసారి నొక్కినట్టయితే స్టార్ట్ అయితే అవుతుంది. సో ఈ విధంగా ఇన్నోవా క్రిస్టా మాన్యువల్ కార్ అయితే క్లచ్ నొక్కి మనం అయితే స్టార్ట్ చేయొచ్చు. అదే సపోజ్ ఆటోమేటిక్ ఉందనుకోండి, ఆటోమేటిక్గానే సేమ్ క్లచ్ ఉండదు కదా, ఆటోమేటిక్ ఓన్లీ బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, బ్రేక్ మీద కాలు పెట్టాలి, ఇలా బ్రేక్ ప్రెస్ చేసి ఒక్కసారి ఇలా నొక్కినట్టయితే స్టార్ట్ అయిపోతుంది. అది ఆటోమేటిక్ కార్. మాన్యువల్ అయితే ఖచ్చితంగా క్లచ్ ప్రెస్ చేసి నొక్కినట్టయితే స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు క్లచ్ అనేది పూర్తిగా ప్రెస్ చేయకుంటే ఇలా సగం నొక్కినట్టయితే స్టార్ట్ కాదు. చూడండి ఇక్కడ నా లెగ్ మూమెంట్ గమనించండి, నేను క్లచ్ అనేది సగం నొక్కాను. ఓకే, సగం నొక్కిన తర్వాతకి ప్రెస్ చేసాను, చూడండి స్టార్ట్ అవుతలేదు. ఓన్లీ మనకు ఇగ్నిషన్ ఒకటే ఆన్ అయింది కానీ స్టార్ట్ అవుతలేదు. ఎప్పుడైతే మనం క్లచ్ పూర్తిగా నొక్కుతామో చూడండి, పూర్తిగా నొక్కాను, కింది దాకా నొక్కి జస్ట్ ఇక్కడ బటన్ నొక్కినట్టయితే స్టార్ట్ అయింది. సో ఈ విధంగా మీరు క్లచ్ అనేది పూర్తిగా నొక్కాలి, ఇట్లా సగం నొక్కితే స్టార్ట్ కాదు. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలి.